జూన్ 2 తర్వాత ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను టేకోవర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ తన వాదన వినిపిస్తుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9లో కానీ షెడ్యూల్ 10లో కానీ నమోదు చేయని 12 సంస్థలు వాటి భవనాల్లో తమ వాటాన్ని ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. కోఠిలోని వైద్య విధాన పరిషత్ భవనాన్ని తమ ఆస్తిగా ఏపీ సర్కార్ చెబుతోంది. దీనిపై స్పందించిన తెలంగాణ ఆ ఆస్తులపై ఏపీకి ఎలాంటి హక్కు లేదంటూ ఘాటుగా బదిలిచ్చింది. ఆయా ఆస్తులన్నీ వేలకొట్ట విలువైనవి కాబట్టి ఇరు రాష్ట్రాలు వదులుకునేందుకు సిద్ధంగా లేవనే అంశం తెర మీదకి వచ్చింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని తర్వాత జూన్ 2న అధికారికంగా తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ అవతరించింది. ఏపీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తుల జాబితా రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఆస్తుల అంశంపై లేఖను సీఎం ఆమోదించాక దానిని ఏపీ సర్కార్కు పంపే అవకాశాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని 32 సంస్థలతో పాటు ఇతర ఆస్తుల్లో వాటాపై ఏపీ మొదట దృష్టి సారిస్తోందని, అందులో చాలా సంస్థలు పనికి రాకుండా మూసివేయబడ్డాయనేది తెలంగాణ వాదన. 12 సంస్థల్లో గండిపేటలో ఆక్టోపస్ భవనం, దానికి సంబంధించిన భూమి, హెచ్ఏసీఏ భవనం, ఖైరతాబాద్లోని ఫార్మసీ కౌన్సిల్, ఎస్టేట్ కార్యాలయ భవనాలు, రెడ్ హిల్స్లోని హార్టికల్చర్ భవనం ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, షెడ్యూల్ 9 అండ్ 10లో జాబితా చేయబడినటువంటి, లిస్ట్ చేయనటువంటి 12 సంస్థలకు సంబంధించి ఏం చెప్తోంది పునర్వ్యవస్థీకరణ చట్టం? ఏం చెప్తోంది లిస్ట్ అవుట్ చేయనటువంటి సంస్థలకు సంబంధించి? చక్రి, వాస్తవంగా 2014 రాష్ట్ర విభజన చట్టం, అంటే స్టేట్ రియాగ్నైజ్ యాక్ట్ 2014 సంబంధించింది. ఇప్పటి మొన్నటి వరకు కూడా జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నది. ఇప్పటివరకు 10 సంవత్సరాల పాటు పూర్తి కావడంతో ఇక ఏపీ సంబంధించిన కొన్ని భవనాలు, అంటే వాళ్ళకి తాత్కాలిక రాజధానులు 10 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా. అది మొన్న జూన్ 2 వరకు ముగియడంతో ఇప్పుడు ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలు అన్నింటినీ కూడా స్వాధీనపరచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ పనులు కొనసాగుతుంది. అయితే ఏపీ ఒక కొత్త వాదన తీసుకొస్తుంది. అందులో ప్రధానంగా 9-10 షెడ్యూళ్ళు కాకుండా మిగతా సంబంధించినటువంటి ఉన్నాయి కొన్ని అంశాలున్నాయి, దాదాపు 13 సంస్థలు ఉన్నాయి, వాటి విభజన కూడా జరగాలని కూడా ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏపీ సిఎస్ నీరబ్ కుమార్ మొన్న వచ్చి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు అప్పుడు 9వ షెడ్యూల్లో కానీ 10వ షెడ్యూల్లో కానీ రాలేదు, వాటిని తమకు కూడా వాటా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ అంశంపైన మనకు రాష్ట్ర విభజన చట్టంలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి అంశాలు కూడా ఉంది చక్రి. ఎందుకంటే భౌగోళికంగా ఏ ప్రాంతంలోనైతే అవి ఉన్నాయో ఆ భవనాలన్నీ కూడా ఆ రాష్ట్రానికి చెందినవే అని కూడా విభజన చట్టంలో ఉంది. సో అదే రకంగా చాలా మట్టుకు కూడా కొన్ని ప్రాంతాలు, అంటే కొన్ని బిల్డింగ్స్ ఏపీలో కూడా ఉన్నాయి. సో ఏ ప్రాంతం సంబంధించిన నైసర్గిక స్వరూపంలో ఎక్కడ ఉంటే ఆ దానికి ఇందుకే వస్తాయని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఉమ్మడిగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఆక్టోపస్ కానీ, హాకా భవన్ కానీ, లేక హార్టికల్చర్ సంబంధించిన భవనాలతో పాటుగా మనకు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంటు, తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు ఇవన్నీ కూడా ఉమ్మడి సంబంధించిన ఆస్తిగానే పరిగణించబడడం జరిగింది. సో 10 సంవత్సరాల పాటు కూడా కొంత ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో పంపకాలు జరగాలని నీరబ్ అంటే ఈ మధ్యకాలంలో శీలాబేడి కమిటీ కూడా, అంటే ఆ మధ్యలో వేసినటువంటి శీలాబేడి కమిటీ కూడా ఈ బిల్డింగ్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా పంపకాల సంబంధించిన విషయాలని కూడా కొలిక్కి తీసుకొచ్చింది. అయినప్పటికీ ఈ 9-10 షెడ్యూల్లో లేని కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిలో కూడా తమ వాటా ఉందని కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పడంతో ఈ ఎట్లా చేయాలనిపైన, ఇటు పంపకాలు ఎలా జరపాలన్న దానిపైన కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల సంబంధించినటువంటి అంశంగా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఇదే మనకు ఆక్టోపస్ సంబంధించిన బిల్డింగ్ కానీ, హాకా భవన్ కానీ, రెడీల్స్లో ఉన్నటువంటి ఫార్మసీ సంబంధించిన భవనంతో పాటుగా మనకు హార్టికల్చర్ భవన్, రెడీ అది హార్టికల్చర్ భవన్ ఉంది. ఖైరతాబాద్లోనేమో మన ఫార్మసీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఉన్నది. రెడీల్స్లోనేమో మాత్రం ఇది ఆర్టికల్స్ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటంటే ఎట్లా చేయాలి దానిపైన కూడా ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయబోతుందని కూడా ఆసక్తిగా మారుతున్న సందర్భం ఉంది. విభజన చట్టం ప్రకారంగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి అంశం ఉంది. జూన్ 2 రోజు ఉమ్మడి రాజధాని కాదు ఇక తెలంగాణకి హైదరాబాద్ చెందడంతో మిగతా అంశాలన్నిటిపైన కూడా ఇప్పుడు
రూల్డ్ అవుట్ అయ్యాయని కూడా కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఈ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మా భూభాగంలో నుండి మాకే కావాలి. చాలా సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా శిథిలావస్థలకు చేరుకున్నాయి. వాటి పంపకాలు కానీ ఇతర అంశాల్లో కూడా ఏపీకి వాటా లేదన్నట్టు అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మన ఢిల్లీలోని ఏపీ భవన్ సంబంధించిన విషయాల్లో కూడా దాదాపు కొలిక్కి వచ్చినటువంటి సందర్భం ఉంది. అక్కడ కూడా ఆ ఏపీకి సంబంధించినటువంటి వాటా ప్రకారం నిష్పత్తి ప్రకారంగా తీసుకోవడం జరిగింది. అది మొత్తం పూర్తి స్థాయిలో కూడా కొలిక్కి వచ్చిన సందర్భం కనబడుతుంది. కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి కొన్ని ఆస్తులు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పుడు మరోసారి కూడా పీఠముడి ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనిపైన ఏం చేయబోతుంది, చట్టం ఏం చెప్తుంది దానిపైన కూడా మరోసారి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు కూర్చొని మాట్లాడే అవకాశం అయితే ఉంటుందన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ 10 సంవత్సరాల పాటు హైదరాబాదు రాజధానిగా ఉండి ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తి గడువు ముగియడంతో ఇక హైదరాబాదు తెలంగాణకు సంబంధించిన అంతర్భాగం అయిన నేపథ్యంలో వారు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొన్ని 9-10 షెడ్యూల్లో లేని చాలా అంశాలు దాదాపు 13 నుంచి 20 వరకు కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన దాంట్లో కూడా తమ వాటా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా కొంత స్టాఫ్స్ అండ్ అంటే మనకు ఎంసీహెచ్ఆర్డీ సంబంధించినటువంటి స్టాఫ్ సంబంధించినటువంటి ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మా వాటా ఉందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. వీటిపైన కూడా సామరస్యపూర్వకంగా డైలాగులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్ ఇద్దరు కూర్చొని కూడా ఈ సంబంధించినటువంటి విభజన చట్టం ఏం చెప్తా ఉంది, దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే శీలాభేటి కమిటీ కూడా పలు బిల్డింగ్ సంబంధించిన అంశాలపైన కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ కూడా ఇరు రాష్ట్రాలకు అందజేసిన సందర్భం అయితే ఉంది. సో మరోసారి కూడా ఈ ఒక కమిటీ చేసి దీనికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉందాయో, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది ఉమ్మడి సంబంధించినటువంటి దాంట్లో ఆక్టోపస్ బిల్డింగ్స్ కానీ ఇతరత్వ సంబంధ బిల్డింగ్స్ అంతకి శిథిలావస్థలో చేరుకుంది. కేవలం అవన్నీ కూడా నిరుపయోగంగా మారింది కనుక ఇక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి అవసరం లేదు, వాటికి వాళ్ళకి హక్కు లేదని కూడా చెప్తా ఉంది. సో ఈ అంశం పైన చాలా సుదీర్ఘంగా అయితే చర్చలు జరిపిన తర్వాత మరోసారి కూడా ఈ 9-10 షెడ్యూల్లో రాని అంశాలను పైన కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పట్టుబట్టే అవకాశం ఉంది. సో సామరస్యపూర్వకంగా మాత్రం ఇది సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చక్రి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూర్చోవాలి, ముఖ్యమంత్రి కూడా కూర్చే అవకాశం ఉంది. దీని ద్వారా సామరస్యపూర్వకంగా చేసుకుంటే మాత్రం ఉండే అవకాశం అంటే సాల్వ్ చేసే అవకాశం చాలా స్వల్పంగానే ఉంటుంది. కానీ దీన్ని రాజకీయంగా కోణంలో చూడకుండా కేవలం రాష్ట్ర విభజన జరిగింది, 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మనుగడలో ఉంది. మొన్న జూన్ 2వ తారీఖుతో ఉమ్మడి రాజధాని అన్నది తెలంగాణ అంటే లేదుకుండా పోయింది. సో తెలంగాణలో హైదరాబాదు భాగస్వామ్యం అయిపోయిన నేపథ్యంలో ఇక చిన్న చిన్న సంబంధించిన అంశాలపైన పట్టుబడకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు కూర్చుంటే సరిపోతుందన్న వాదన కూడా మనకు సెక్రటరేట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఏదైనప్పటికీ 9-10 షెడ్యూల్లో చేర్చినటువంటి పలు అంశాలపైన మాత్రం ఇప్పుడు ఎవరికి హక్కు ఉంటుందన్న పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.